మాస్టర్ గారికి అలాగే లెక్చరర్స్కి మీరు చేసిన మా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకి విద్యార్థులు విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ నగరి డిగ్రీ కాలేజ్లో ఫ్రెషర్స్ డేస్కి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నాను ఎందుకంటే మీరందరూ కూడా కొత్త ఆలోచనలతో కొత్త లక్ష్యాలతో ఈరోజు కాలేజ్కి రావడం జరిగింది ఇంటర్ అవ్వగానే మీరు ఇక్కడికి వచ్చి కొత్త లెక్చరర్స్ని కొత్త ఫ్రెండ్స్ని కొత్త సిలబస్ని కొత్త ప్లాన్స్తో అంతా కొత్త కొత్తగా కన్ఫ్యూజ్గా ఉన్నట్టున్నారు కానీ మీ సీనియర్స్ మీకు కంఫర్ట్ లెవెల్ ఇవ్వడానికి ఈరోజు ఫ్రెషర్స్ డే పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మీకంతా కూడా ఈరోజు కాలేజీలో కొత్తగా వచ్చామని భయపడే అవకాశం లేకుండా చేశారు సీనియర్స్ కూడా ఎందుకంటే మామూలుగా కాలేజ్ అంటే ర్యాగింగ్లు చూసాం కానీ ఇంత ఫ్రెండ్లీ నేచర్తో ఫ్రెషర్స్ డే చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది అండ్ 4 ఇయర్స్గా ఫ్రెషర్స్ డే లేకపోవడం వల్ల విద్యార్థులంతా కూడా చాలా డల్గా ఉన్నారు ఎందుకంటే ఇలాంటి సమయమే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అందరినీ ఎంటర్టైన్ కూడా చేస్తారు సో మన ప్రిన్సిపల్ గారు ఈ కోవిడ్ పీరియడ్లో ఏదైతే చేయలేకపోయామో అది ఈరోజు ఫ్రెషర్స్ డే చేయాలని నిర్ణయించినప్పుడు నేను కూడా హ్యాపీగా అందుకే ఒప్పుకున్నాను విజయవాడ నుంచి కూడా నైట్ బయలుదేరి ఇక్కడికి రావడానికి కారణం కూడా అదే ఎందుకంటే నాకు స్కూల్స్ అన్నా కాలేజెస్ అన్నా చాలా ఇష్టం అందరూ కూడా మంచి మనసుతో పాజిటివ్ థింకింగ్తో చక్కటి ఒక బిహేవియర్తో అందరు మంచి కొరుకునే ఏజ్ గ్రూప్ అది స్కూల్స్ అండ్ కాలేజెస్ సో పాజిటివ్ ఎనర్జీలో మనకు కూడా ఉంటే మనకు కూడా డబుల్ ఎనర్జీతో ఇంకా మేము అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేసేదానికి అవకాశం ఉంటుంది అలాగే చదువు ఒక్కటే మిమ్మల్ని ఆర్థికంగా ఎదిగే విధంగా చేయటమే కాకుండా సొసైటీలో మీకు మీ కుటుంబానికి ఒక గుర్తింపును కూడా తీసుకురాగలుగుతుంది అలాంటి చదువుని ఎవరు దొంగతనం కూడా చేయలేరు సో చదువు అనేదే మన తరతరాలను మారుస్తుంది కాబట్టి ఎంత కష్టమైనా కూడా ఎగ్జామ్స్ టైంలో చక్కగా కాన్సన్ట్రేట్ చేసి చదివి మంచి మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే ఇక జీవితంలో మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే పిల్లలంతా కాలేజ్కి వచ్చేందుకు రెక్కలు వచ్చినట్టుగా 10th వరకు ఇంట్లో వాళ్ళు గట్టిగా పట్టుకొని ఉంటారు సో ఇంటర్కి రాగానే సినిమాలు షికార్లు హోటల్స్ ఫ్రెండ్స్ అని జాలీగా ఉంటారు అది తప్పని నేను అనను వాటితో పాటు చదువుని కూడా కాన్సన్ట్రేట్ చేసి చక్కగా మీరు మార్క్స్ సాధించాలని కూడా ఎందుకంటే సరదాలతో పాటు సార్థకత్వమైన ఒక చదువు మనకు ఉన్నప్పుడే ఎవరైనా మనకు వాల్యూ ఇస్తారు ఆ విషయాన్ని తెలుసుకోండి ఫ్రెండ్స్ అందరితో కూడా జాలీగా ఉంటూ మీ టీచర్స్కి గౌరవాన్ని ఇస్తూ వాళ్ళు చెప్పేది విని ఈ 4 ఇయర్స్లో మీ చదువుని ఫినిష్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మనకి యంగ్ అండ్ డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పేదవాళ్ళు కూడా పెద్దవాళ్ళతో సమానంగా మంచి చదువులు చదువుకోవాలని ఆశించిన వైఎస్ఆర్ గారి బ్లడ్ అంతకు రెండింతలు ముందుకు వెళ్ళి ఈరోజు పూర్తిగా ఫీజ్ రియంబర్స్మెంట్తో మీరు పెద్ద చదువులు చదువుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు అలాగే మీరు చదువుకున్న చదువు మీ జీవితానికి పనికి రావాలని ఈరోజు ఏ విధంగా టెక్నికల్గా కూడా మిమ్మల్ని అందరినీ కూడా ట్రైన్ చేయడానికి ముందుకు వస్తున్నారో ఈ అవకాశాలన్నీ కూడా మీరు వినియోగించుకొని మీ లైఫ్లో మీరు బాగా సెటిల్ అయ్యే విధంగా ముందుకు వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఎంతో హ్యాపీగా కొత్తగా కొత్త ఆశలతో ఇక్కడికి వచ్చిన ఫ్రెషర్స్ అందరికీ మనస్ఫూర్తిగా మరోసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ సీనియర్స్ జూనియర్స్ అని భేదం లేకుండా ఒకరికొకరు సపోర్టివ్గా ఉంటూ కేరింగ్ షేరింగ్తో మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి ఈ కాలేజ్కి మంచి పేరు తీసుకురావాలి మీతో ఫ్రెండ్షిప్ చేసిన మీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ రా చెప్పుకునే విధంగా చదువుకోవాలి మీ టీచర్స్ వీళ్ళు మా స్టూడెంట్స్ అని 10 మందికి చెప్పుకునే విధంగా ర్యాంకులు తెచ్చుకోవాలి ఇంత ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేసే జగన్ గారికి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న ఎమ్మెల్యేల మాకు మీరు మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు